హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో పిఎఫ్ ఫామ్ నైన్టీన్ టెన్ సి రెండు అప్లై చేశారు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది గల వివరాలు తెలుసుకుందాం వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎఫ్ యొక్క క్లెయిమ్ స్టేటస్ని మనము ఈపిఎఫ్ఓ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడవచ్చు సో ఇక్కడ నేను పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేశాను తర్వాత ఇక్కడ యూఏ నంబరు పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ముందుగా క్లెయిమ్ ఎందుకోసం రిజెక్ట్ అయిందో మీకు ఇక్కడ చూపిస్తాను ఎప్పుడైతే మీరు పిఎఫ్ అప్లై చేస్తున్నారో ముందు మీ యొక్క సర్వీస్ని అయితే మీరు చూడాల్సి ఉంటుంది సో ఇక్కడ పిఎఫ్ క్లెయిము రిజెక్ట్ అయింది క్లెయిమ్స్లో వెళ్ళి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లెయిమ్ యొక్క స్టేటస్ని మనం ఇక్కడ చూస్తున్నాము సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి క్లెయిమ్ ఫామ్ టెన్సీ పెన్షన్ విత్డ్రాల్ తర్వాత ఫామ్ నైన్టీన్ పిఎఫ్ విత్డ్రాల్ ఓకే పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకోసం క్లెయిమ్ రిజెక్ట్ అయింది దానికి గల వివరాలని మనము కింద మనకు రీజన్ ఇక్కడ కింద పొందుపరుస్తారు చూడవచ్చు ట్రాన్స్ఫర్ ఆల్ ప్రీవియూస్ సర్వీస్ బిఫోర్ సెటిల్మెంట్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు కింద కూడా సేమ్ ఇక్కడ మనకు చూపిస్తున్నారు ట్రాన్స్ఫర్ ఆల్ ప్రీవియస్ సర్వీస్ బిఫోర్ సెటిల్మెంట్ అని చూపిస్తున్నారు అంటే ఎవరైతే త్రీ ఫోర్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో ముందుగా మీరు పిఎఫ్ అప్లై చేసేదానికంటే ముందే మీ యొక్క ఓల్డ్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనము పిఎఫ్ అనేది అప్లై చేయాలి ఇప్పుడు వీరి యొక్క సర్వీస్ని ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇప్పుడు మనము సర్వీస్ సిస్టర్ని చూస్తున్నాము వీరు టోటల్గా ఫోర్ కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది సో పిఎఫ్ అప్లై చేసేదానికంటే ముందే మనం ఏం చేయాలంటే మొదట వర్క్ చేసినటువంటి త్రీ కంపెనీస్ యొక్క అమౌంట్ని లాస్ట్ వర్క్ చేసినటువంటి ఈ కంపెనీలోకి ఓకే ఈ కంపెనీలోకి మనము పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ కంపెనీ సెకండ్ కంపెనీ థర్డ్ కంపెనీ ఈ మూడు కంపెనీలకు సంబంధించిన పిఎఫ్ని మొదట మనము ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతే పిఎఫ్ని అప్లై చేయాల్సి ఉంటుంది చాలామంది ఏం చేస్తుంటారు అంటే డైరెక్ట్ పిఎఫ్ అప్లై చేస్తుంటారు ట్రాన్స్ఫర్ చేయకుండా అలా చేయొద్దు అలా చేస్తే క్లైమ్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి ముందు మనము ప్రివ్యూస్ సర్వీస్ మీరు గతంలో ఏ ఏ కంపెనీలో డ్యూటీ చేశారో పిఎఫ్ అక్కడ తీసుకొని ఉంటే ఓకే తీసుకోలేదు అక్కడ పిఎఫ్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆ పిఎఫ్ అమౌంట్ని ప్రజెంట్ వర్క్ చేసినటువంటి కంపెనీ లేదంటే లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకొని పిఎఫ్ ట్రాన్స్ఫర్ అంతా జరిగింది సక్సెస్ఫుల్గా అనుకుంటే అప్పుడు పిఎఫ్ అనేది అప్లై చేయాలి ఓకే వీడియో క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ